వెల్కమ్ టు ప్రణస్ ఫుడ్ అండ్ ఈరోజు మనం అందరి ఫేవరెట్ గోల్ గులాబ్ జామున్ చేసే విధానం చూద్దాం. వావ్, సూపర్ సాఫ్ట్. ముందుగా ఇన్స్టంట్ గులాబ్ జామున్ మిక్స్ 320 grams ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అందులో 1 to 2 spoons మైదా జస్ట్ ఫర్ బైండింగ్ అండి, మనకి క్రాక్స్ లేకుండా బాల్స్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు అందులోకి వాటర్ కొంచెం కొంచెంగా వేస్తూ మంచి సాఫ్ట్ డఫ్గా రెడీ చేయండి. మన చపాతి పిండి కంటే కొంచెం మృదువుగా ఉండాలి. చూడండి, డఫ్ అనేది రెడీ అయింది మనకి. దీన్ని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చేతికి నెయ్యి పూసుకొని కొంచెం కొంచెం డఫ్ తీసుకొని రౌండ్ బాల్స్ కింద కన్వర్ట్ చేసుకోండి క్రాక్స్ లేకుండా. చూడండి, ఎలాంటి క్రాక్స్ లేకుండా ఉన్నాయి. ఇప్పుడు 250 ml వాటర్లో 350 grams షుగర్ వేసి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా డిజాల్వ్ చేయండి. ఇలా బాగా అరౌండ్ 5 to 6 minutes ఇలా బాగా బాయిల్ చేస్తే మన షుగర్ సిరప్ కన్సిస్టెన్సీ అన్నది బాగా వస్తుందండి. అందులో 2 ఇలాచీస్ దీన్ని పక్కన పెట్టి చల్లారనివ్వండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఘీ ఆర్ ఆయిల్, ఇట్స్ ఆప్షనల్ అండి. వన్స్ నెయ్యి వేడి అయిన తర్వాత నిదానంగా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసుకోండి. ఇలా ఫ్లిప్ చేస్తూ మంచి గోల్డెన్ కలర్ రావాలండి. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకోండి పక్కన. చూడండి, మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు మనం షుగర్ సిరప్లో ఒక్కొక్కటిగా డ్రాప్ చేస్తూ ఇలా ఒకసారి ఇలా డిప్ చేస్తూ ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టుకోండి. అప్పుడు మన షుగర్ సిరప్స్ అన్నీ మంచిగా అబ్జర్వ్ అయింది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఇట్స్ రెడీ టు సర్వ్. సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.